గ్రామాల కార్పొరేషన్ ద్వారా కానీ, వైస్ కార్పొరేషన్ ద్వారా కానీ, ఇలా కార్పొరేషన్ల ద్వారా వందల సంఖ్యల న్యాయం జరిగింది. రేపు 5 సంవత్సరాల్లో అది 1000 సంఖ్యలో పోబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. కాబట్టి మన ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత, మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత, మన పార్టీని మనమందరం నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సైనికుడైనటువంటి తమ్ముళ్ళలో ఉంది, అన్నల్లో ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మీకు ఒకటే చెప్పేది, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ 4 రోజుల పాటు కంటికి రెప్పల తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, ప్రజల్ని అందరినీ కాపాడండి. 4 సంవత్సరాల 11 నెలల 20 రోజుల పాటు మళ్ళా మిమ్మల్ని కంటికి రెప్పల నేను అభివృద్ధి అంటే ఏంటో చూపించినటువంటి మన ఇద్దరం కూడా ఈ నియోజకవర్గానికి, ఈ పశ్చిమ ప్రాంతానికి అభివృద్ధి అంటే ఏ రకంగా ఉంటుందో చూపించి మన్ననలు పొందుతాం, మీ అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకుంటాం. మీ అందరూ అన్న పెద్దన్న అని కలవరిచ్చే మాదిరిగా చేస్తామని ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మాటిస్తూ రేపు 11వ తారీఖున ఉదయం 6 గంటలకల్లా సైనికుడన్న వాడల్లా బూతుల దగ్గర ఉండాలి. మన బూతుల దగ్గర మన వాళ్ళందరినీ నిలబెట్టాలి, ఓట్లు చేయించాలి. ఎవరి దౌర్జన్యాలకు ఇంకోటి వాటికు తను సైగలు చేస్తారనో ఫోన్లు చేస్తారనో భయపడవాకండి. ఎవరైనా ఫోన్లు చేసి భయపిస్తే రికార్డు చేయండి. గవర్నమెంట్ వచ్చేది మందే తర్వాత వాళ్ళు చేసినటువంటి ఇదే నేను చేద్దాం. పోయినసారి 2009 ఎన్నికల్లో గొడవ జరిగింది, ఆ గొడవలో 60 మంది మీద కేసు కట్టారు, 4 రోజుల పాటు కేసు అట్లే పెట్టారు. గవర్నమెంట్ ఎవరికి వస్తుందో చూస్తున్నారు. పొరపాట్ల వల్ల గవర్నమెంట్ వస్తే మన వాళ్ళందరి మీద 302 కేసులు కట్టించారు. పాపం 5 సంవత్సరాల 8 సంవత్సరాల పాటు ఆడ మగ చదువుకున్న పిల్ల పెద్ద అందరూ కోర్టులో తిరిగి లాస్ట్కు కొట్టేపించుకున్నారు. అంటే వాళ్ళు ఆ రకంగా వాళ్ళు నేర్పినటువంటి బడి మనమేమన్నా చదువురాని దద్దమ్మలమా? మనమేమన్నా చదువులేనటువంటి మన సాధగాని అలవలమా? ఏమీ కాదు. అన్నిటికంటే వాళ్ళకంటే ఎక్కువ 2 ఆకులు చదివినటువంటి వాళ్ళం, 2 ఆకులు ఎక్కువ చేసినటువంటి వాళ్ళం, 20 మంది ఎక్కువ మంది తిరిగినటువంటి వాళ్ళం. కాబట్టి ఎవరు అధైర్యపడద్దు, ఎవరు నిరుత్సాహపడద్దు. ఇది తెలుగుదేశం పార్టీ విజయ డంక మోగించబడుతున్నటువంటి నియోజకవర్గం. తప్పు చేయలా, ప్రజలకు మేలు చేస్తున్నాం. ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు చూస్తూ ఊరుకున్నారు. ఎవరైతే పనిచేశారో, ఎవరైతే ఆదరిస్తా ఉన్నారో, ఎవరైతే అనునిత్యం అందుబాటులో ఉంటున్నారో, ఇటువంటి వాడిని ఆదరించేటువంటి సంస్కృతి మన ప్రాంతానికి ఉంది. ఎవరికో ఒకళ్ళకో ఇద్దరికో ఎవడబ్బ సొమ్మని చెప్పి మాట్లాడేటువంటి యదవులకి ఈ ప్రజలు బుద్ధి చెప్పేటువంటి సమయం 4 రోజులు ఉంది. దయచేసి ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ఒక యుద్ధ సైనికుల్లో ముందు తల్లి మా ఇద్దరిని గెలిపించమని చెప్పి విజ్ఞప్తి చేస్తుంటే వేడుక థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క ఉత్కంఠపరమైన స్పీచ్కి అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అందరూ కూడా మీరు చెప్పినట్టుగానే రేపు 11వ తారీఖు ఉదయం 7 గంటలకు పోలింగ్ బూత్ల దగ్గర తెలుగుదేశం సైనికులు మొత్తం నిలబడి బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ విజయానికి కీలక భూమిక వహిస్తారని చెప్పి తెలియజేస్తున్నాము అందరి తరఫున. అలాగే ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి మన జిల్లా మంత్రివర్యులు, ఒంగోలు పార్లమెంట్ మన అభ్యర్థి, కాబోయే పార్లమెంట్ సభ్యులు అన్న ఇంకా రాఘవరావు గారిని మాట్లాడాలని కోరుతున్నాం. చెప్పేదాకా ఆగండి.
పేరు చెప్పిన సబ్జెక్ట్ ముందు అందువల్ల మీరు పార్టీకి ఒక బ్యాక్ బోన్ గా పనిచేస్తున్నారు. ఈ రాబోయే రోజుల్లో కూడా సిపిఎం పార్టీ మీరు ఒక సోల్జర్, ఒక యుద్ధంలో పోయినప్పుడు ఏ విధంగా మనం సిపాయికు పోరాడతారో మీరు పార్టీ కోసం మీకు ముఖ్యమంత్రి గారు కూడా మీ మీదంటే మంచి అభిమానం, మంచి గౌరవం ఉంది. అందువల్ల మీ అందరూ కూడా భవిష్యత్తులో ఇంకా బాగా పనిచేసి సిపిఐ నాడు ముందుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాం. అదే బాబు కాసేపు కూర్చోడే, బాబు కాసేపు ఆపేసేయండి, కాసేపు ఆపండి బాబు. ఏ రాజశేఖర్ అన్న కూర్చోబడి పెద్ద మాటలు కూర్చోమని చెప్పు.